నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ కాలీఫ్లవర్ పకోడీ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాలీఫ్లవర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్, మైదా, కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకుందాం. నూనె వేడెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ కట్ చేసుకుందాం. కాలీఫ్లవర్ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కాలీఫ్లవర్ పకోడీకి పిండి కలుపుకుందాం. ముందుగా మైదా, అలాగే కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోనే కాలీఫ్లవర్ కూడా వేసి కలిపేసుకుందాం. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. పిండి కలుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు పకోడీలు వేసేసుకుందాం. ఈ పిండిని ఒక గంట ముందు నానబెట్టాలి. వేడివేడిగా కాలీఫ్లవర్ పకోడా రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. పకోడీ చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.